ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా ఏషయ గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి చివరి వచనం మటుకు చదువుకుందాము ఎవడునూ ఆలోచన చేయడు నేను అగ్నిలో సగము కాల్చి తిని నిప్పుల మీద వేసి రొట్టె కాల్చి తిని దానితో మాంసం వండుకొని భోజనం చేసి తిని మిగిలిన దాన్ని తీసుకొని దానితో హేయమైన దాని చేయుదున చెట్టు ముద్దుకు సాష్టాంగ పడుదునా అని ఎవడునూ ఆలోచింపడు యోచించుటకు ఎవరికి తెలివి లేదు వివేచన లేదు వాడు బూడిద తినుచున్నాడు వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాని తీసుకొని పోచున్నది వాడు తన ఆత్మను జాలడనియు నా కుడి చేతిలో అబద్ధం ఉన్నది కదా అనియో అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు యాకోబు ఇస్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకును నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించి తిని ఇస్రాయేలు నీవు నాకు సేవకుడవై ఉన్నావు నేను నిన్ను మరచి మరచిపోజాలను మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమంలను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను నేను నిన్ను విమోచించి ఉన్నాను నా ఎద్దుకు మళ్ళు కొనుము ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి భూమి అగాధ స్థలములారా ఆర్భాటం చేయుడి పర్వతములారా అరణ్యమా అందులోని ప్రతి వృక్షమా సంగీతనాదము చేయుడి ఎహోవా యాకోబును విమోచించును ఆయన ఇస్రాయేలులో తన్ను తాను మహిమోన్నతునిగా కనపరచుకొను గర్భం నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడ ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు యహో నేనే సమస్తమును జరిగించువాడను నేనొకడనే ఆకాశమును వాడను నేనే భూమిని పరిచినవాడను నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థం చేయువాడు వాడను సోదగాండ్రను వెర్రివారినిగా చేయువాడను జ్ఞానులను వెనుకకు తిరిపి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే నేనే నా సేవకుని మాట రూఢిపరుచువాడను నా దూతల ఆలోచన నెరవేర్చువాడను ఎరుషలేము నివాస స్థలమగు యూదా నగరుల నగరులను గురించి అవి కట్టబడుననియో నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను దాని పాడైన స్థలములను బాగుచేయువాడను నేనే నేనే నీ నదులను ఎండ చేయుచున్నాను ఎండి పొమ్మని ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను కోరేషుతో నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే ఎరుషలేముతో నీవు కట్టబడదు అనియు దేవాలయం నాకు పునాది వేయబడదు అనియు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను ఇంతటితో ఇద గురకైన బైబిల్ పాఠము సరే